అదేంట పగర డబుల్ వైఫ్ తో బాగా టైర్ అయిపోయారా అలా సతికి పడిపోయారండి? డబుల్ వైఫ్ బూడిద, సింగిల్ వైఫ్ కే గతిలేదు. ఊరుకోండి మీరు మరి. నేను చెప్పేది నిజమరా బాబు, నా ఓన్ వైఫ్ తో ఫ్యామిలీ చేసుకుని నెలలాళ్ళు అయింది. అయ్యి బాబు అదేంటంటే మీరు ఇంకా జోడు గుర్రాల మీద సారీ చేసి ఎత్తున్నారు అనుకుని టూ ఇన్ వన్ సాంగ్ కూడా వేసేసుకున్నాను. అయితే సుఖపట్టలేదు అనమాట అండి. సుఖమా పాడా, నా దిండు నేను వాటేసుకుని మూడు అంకేసుకుని పడుకుంటున్నాను. రీజన్ ఏంటండి? ఆ పిచ్చిదంటే చింట్లో పెట్టాం కదా, నా పిల్లం పక్క నేను పడుకోకూడదు, దాన్ని తాగకూడదు. మరి ఎంత అడ్డు వచ్చేదంటే పంపించేద్దాండి. వద్దురా బాబు, అది అసలే స్పీడు. గబాలు ఏ రూట్లో దూకేసినారుకో ఆ పాపం మనకు చుట్టుకుంటది. మీరు మరినండి, కర్ర ఎక్కకూడదు పాపం సాగకూడదు అనే టైపు. నా పిల్లంతో కాపురం చేసి ఐడియా ఏదైనా ఉంటే చెప్పరా. ఇప్పుడు మీ ఆవిడ గారి పెళ్ళైందని ఆ పిచ్చిదానికి తెలుసండి? ఆ మొగుడు సిటీలో ఉన్నాడని చెప్పా. అయితే ఆడొచ్చి రాత్రి మీ ఆవిడ పక్కలో పడుకుంటాడండి. మా ఆవిడ పక్కలు ఇంకోటి పడుకుంటాడా? కొట్టానంటే పూర్తిగానండి. ఆడవడో కాదు మీరే. నేను దాని మొగుడిని తెలిస్తే ఆ పిచ్చిది గుర్తుపడదు కదరా. మరి అక్కడే అక్కడే కాలదు నాకు. పూర్తి కాకుండా మాట్లాడతారండి. మీరు ఇలా వెళ్ళరు, గెటప్ పార్టీ దొంగ మొగుళ్ళ వెళ్తారు. మారవేషం అయితే గుర్తుపడ్డేవరా? అయ్యి బాబోయ్ 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 బాబోయ్, మన తెలుగు రోజులు మారవేషాలు వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు తప్ప సైడ్ క్యారెక్టర్లు గుర్తుపట్టవు. అయితే ఏ వేషం పెట్టరంటావు? ఆంజనేయ స్వామి వేసాం అనుకోండి. అయ్యి బాబోయ్ నప్పదు, తప్పు తప్పండి. పులాసు వేసాం అనుకోండి. మరి పులాసు వేస్తే నడ్డే పెట్టలో కుదరదు కదండి. అయ్యి బాబోయ్ అడు చూడండి, ఈ పంజాబీ వేషం బాగుంది రోయ్. అయితే ఇంకెందుకంటే ఆ వేషంలో పుస్తడు అయిపోండి. నీతో కాపురం చేయడానికి వేరే దారి లేక లోపల ఆ పిచ్చి సచ్చింది కదా. అమ్మాయి గారిని అలా అనకండి, తను చాలా మంచి ఆవిడ. సర్లేరా, ఎక్కడికి? అలా గెడ్డి పెట్టి పోదాం. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటారే ఇదే. అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటుంది? కొడుకు కూడా జాలీగా ఉన్నారనుకుంటుంది. అలా ఏమనుకోరు, ఈ అవతారం చూసి కోడలు ఎవరితో కురుకుతుంది అనుకుంటారు. అమ్మ పొడుకుని ఉండదు కానీ నువ్వురా. ఇదిగో అసలే విరహంతో ఉన్నాను, ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు. అబ్బా అమ్మో అమ్మో, చచ్చినడా. ఇంట్లో మా ఆయన లేడని పంజాబ్ నుంచి వచ్చి మా గంగను తుంగభద్ర చేద్దాం అనుకున్నావా నిన్ను? ఇదిగో నేను దొంగను కదండి. మరెవడివి? దొంగ ముగుడివా? కాదు, గంగ ముగుడిని. గంగ ముగుడివా? అవే గంగ, వీడు చెప్పేది నిజమా? చెప్పు ఎవడు? అర్థమైంది, పంజాబ్ నుంచి వచ్చిన నీ రంకు మొగుడు అన్నమాట. నేను పంజాబ్ రంకు మొగుడిని, కాశ్మీర్ బొంకుమణి కాదండి బాబు. అసలు చేసలేను దాని సొంత మొగుడిని. మరి వేషం ఏమిటి? పంజాబ్ వాళ్ళ లారీ మీద డ్రైవర్ గా పనిచేస్తున్నాను. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నాకు హిందీ కూడా వచ్చు. నా పేరు తోటా సింగు. ఏ మేర పత్ని హై, ఏ మేర పత్ని హై బోల బోలో. అయితే రేపు ఎందుకు చేస్తున్నారు? నేను రేపు చేయట్లేదు, ఎల్లుండి చేయట్లేదండి బాబు. మేమిద్దరం సంసారాడుకుంటాం. ఐమ్ సారీ, ఏమనుకోకండి. గంగా తీసుకెళ్ళి భోజనం పెట్టు. వద్దండి, రోడ్డు పక్కన ఏ సిక్కు హోటల్లోనూ తినేసి ఉంటాను. నేను తినలేదు, నేను ఎప్పుడు అక్కడక్కడ అమృతసర్ లో ఒక చపాతి తిన్నాను. తినకపోతే వెళ్ళి తినండి, నేను ఉండలేదు. వెళ్ళండి. అదేంటి రాక రాక మొగుడొస్తే పొమ్మంటావు? నీ గదిలోకి తీసుకెళ్ళు. మీరెళ్ళండి తోటా సింగారు. రాకతో కొడితే కొట్టారు కానండి, మా గొప్ప మాట చెప్పారండి. నువ్వు ఆవో జావు. ఇదిగో అమ్మాయి గారు చెప్పిన మాట వినకపోతే నేను పనులు పీకెత్తారు, నువ్వు రా. అయ్యో, ఎక్కడో పంజాబ్ లో ఉన్న గంగ మొగుడు వచ్చాడు. ఊళ్ళో పక్క థియేటర్ లో ఉన్న నా మొగుడు ఇంకా రాలేదు. ఒక డొక్కు థియేటర్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడు.